హాయ్ అండి అందరికీ నమస్కారము నేను మీ మమత వెల్కమ్ బ్యాక్ టు అమ్మ మొదటి ముద్ద ఈరోజు వీడియోలో చాలా ఈజీగా చాలా టేస్టీగా క్విక్గా తయారు చేసుకునే కందిపప్పుని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చాలా చాలా ఈజీ టైం లేనప్పుడు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులోకి హాఫ్ కప్పు కందిపప్పు వేసుకొని వాటర్తో రెండు మూడు సార్లు నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులోకి రెండు మీడియం సైజు టమాటాలను కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక ఉల్లిపాయ తరుగు రెండు పచ్చిమిర్చి రెండు ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి ఇందులోకి ఒకటిన్నర కప్పులో నీళ్ళు పోసుకోవాలి మెజర్మెంట్లో పెద్ద కప్పు ఉంటుంది కదా ఆ కప్పుతో నేను ఒకటిన్నర కప్పు వేశాను మీరు ఏ కప్పుతో తీసుకుంటారో అదే కప్పుతో మూడు కప్పులు తీసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ పసుపు ఆయిల్ ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేసేయండి నేనైతే ఆయిల్ వేయలేదు ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి నాలుగు విజిల్స్ తర్వాత మనకి పప్పు అనేది మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు దీనిని కొత్తితో కానీ లేదా గరితో కానీ మెత్తగా మెదుపుకోవాలి ఇలా మెత్తగా మెదుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం పోపు వేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి మూడు టీ స్పూన్ల ఆయిల్ కానీ లేదా నెయ్యి కానీ వేసుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత వన్ టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా మెంతులు రెండు ఎండుమిర్చి వేసుకొని ఇవి కొద్దిగా చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే ఇందులోకి కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా కరివేపాకు చిటికెడు ఇంగువ వేసుకొని ఫ్రై చేసుకోవాలి పప్పు ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మెదిపి పెట్టుకున్న పప్పును వేసుకోవాలి అలాగే ఇందులోకి చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని వాటర్లో నానబెట్టుకొని ఆ పల్పు దీంట్లో వేసుకోవాలి ఒకవేళ మీకు పప్పు కొద్దిగా తిక్కుగా అనిపిస్తే మరీ తిక్కుగా అనిపిస్తే ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి ఇందులోకి నేనైతే వన్ బై ఫోర్త్ కప్పు వాటర్ యాడ్ చేసుకున్నాను అలాగే టేస్టికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఐదారు నిమిషాలు ఉడికించుకోవాలి చాలా సింపుల్ అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి చాలా క్విక్గా తయారు చేసుకోవచ్చు ఇది చపాతి రోటీ అన్నంలోకి చాలా చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి కన్సిస్టెన్సీ కూడా ఈ విధంగా ఉండేలాగా చూసుకుంటే సరిపోతుంది అంతకుమించి తిక్కుగా ఉంటే మరీ బాగోదు ఇంత త్వరగా ప్రిపేర్ చేసుకునే కందిపప్పుని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్